ఇలా రోజుల సంధి ఆంధ్ర రాజకీయం అంతా అమరావతి రాజధానుల సుట్టే తిరిగితే ఇప్పుడు పవన్ అన్న సుట్టూ తిరుగుతున్నాయి. పాచిపోయిన లడ్డూలు ఇస్తారా అని బీజేపీని ప్రశ్నించి మళ్ళెట్లా కలుస్తాడని కొందరు, ఏ వాళ్ళన్న చిరంజీవి లెక్కనే ఉన్నది ఈయన కథ కూడా అని ఇంకా కొందరు, అరే పార్టీలు పార్టీలు పొత్తు పెట్టుకుంటే గల్ల తప్పేముంది అని కడమోళ్ళు. ఒకరికి కరెక్ట్ అనిపించింది, ఇంకొకరికి తప్పు అనిపిస్తుంది అన్నట్టు. దోస్తు మేరా దోస్త అని మళ్ళా బీజేపీకి పవన్ అన్న దగ్గర కాగానే అమెరికాకి వెళ్ళి అర్జెంట్ గా లైవ్ లోకి వచ్చిండు కేఏపాల్ సారు. పవన్ కళ్యాణ్ తమ్ముడు, నీకు అంత పవర్ హంగ్రీ ఉంటే ఇప్పుడే నువ్వు మోదీ గారితో అంత క్లోజ్ కనెక్షన్ ఉంటే స్పెషల్ స్టేటస్ తీసుకొని చూపించు. ఎందుకు, నీ పనులేయో నీ డాన్స్లేయో నువ్వు వేసుకోవచ్చు కదా. కానీ నిన్ను కూడా పబ్లిక్ కోరుకోలేదు సారు. నేనంటే ఎలక్షన్ కి 3 వారాలు 3 నెలలు ముందు వచ్చా. తమరు కూడా ప్రజాశాంతి పార్టీని అప్పుడు ఎప్పుడో పెట్టి ఓట్లకు ముందే పబ్లిక్ లకు వస్తారే పాల్ గారు. డాన్స్లు వేస్తే ఇన్వెస్ట్మెంట్ వస్తుందా, డ్రామాలు ఆడితే ఇన్వెస్ట్మెంట్ వస్తుందా, పెట్టుబడులు మరి ఎట్లొస్తాయి సారు? జగన్ గారికైనా సపోర్ట్ ఇవ్వడానికి నేను సిద్ధం. అప్పుడు హెలికాప్టర్ గుర్తుతోటి ఫ్యాన్ కు సిమ్టల్ పట్టిస్తాని ఇప్పుడేమో జగన్ అన్నకు జయగొట్టిండు. ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ తీసుకొచ్చి విజయవాడలో, విశాఖపట్నంలో, తిరుపతిలో, కర్నూలులో, అలాగే మంచి సిటీల్లో, గుంటూరులో మంచి మంచి హైటెక్ సిటీలు కడతావు. అంతేలే, చంద్రాన్ని ఒక్కటి కట్టిస్తానే దండకం చదువుతున్నాడు, ఇక నువ్వు ఊరుకు హైటెక్ సిటీ కట్టించుడంటే గిరేటే. బీజేపీ తోటి పవన్ అన్న దోస్తానం మీద వైసీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ అన్న ఏమన్నాడంటే, ముందే సర్పంచ్ గానో ఎంపీటీసీ గానో పోటీ చేయండి, గెలవండి, గెలిచి అప్పుడు సాధారణ ఎన్నికలు ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల గురించి మీరు మాట్లాడుతున్నారు. మొదలు సర్పంచ్ గా గెలువు, అటెక ఎమ్మెల్యేగా పోటీ చేయద్దు అని జనసేన అధ్యక్షునికి సలహా ఇస్తున్నాడు. కాటమరాయుడు ధైర్యంతో అంగిపేసి కొట్లాడితే నడిమిట్లనే ఆగం చేసిందని కామ్రేడ్లు బాధపడుతున్నారట. వీళ్ళు కలుసుడు కాంగ్రెస్ తులసిరెడ్డి సార్ కూడా నచ్చలేదట. అందరు మాట్లాడుతున్నారు కానీ చంద్రన్న తమ్ములు అయితే సపోర్ట్ చేస్తలేరు. ఎంతైనా 3 పార్టీల పాత దోస్తానా కదా.